ఎలక్షన్ డ్యూటీలో తప్పు చేస్తే వదిలిపెట్టం అధికారులను ప్రభుత్వ వాహనాలను చెక్ చేయాల్సిందే ఎలక్షన్ సిబ్బందికి సిఈసి రాజీవ్ కుమార్ ఆదేశం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా చూడొచ్చు మనీ మందు గిఫ్టుల పంపిణీ పెడతాం హెలికాప్టర్ నిలికాప్టర్ కూడా తనిఖీలు చేస్తాం గూగుల్ పే ఫోన్ పే పేమెంట్లపై మానిటరింగ్ ఆఫీసర్ల అండదండతో డబ్బులు తరలిస్తున్న మా దృష్టికి వచ్చింది ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ముగిసిన ఈసీ మూడు రోజుల టూరు రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఓటర్లను తొలగించామని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు ఏకపక్షంగా కూడా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందించామని ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని ఆయన కోరారు అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు వంద ఏండ్లు దాటినా కూడా ఓటర్లు ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనభై తొమ్మిది మంది ఉన్నారని కొత్తగా ఎనిమిది లక్షల పదకొండు వేల ఆరు వందల నలభై మంది యువత ఓటర్లు నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే ఈసారి ఎన్నికలలో పోలింగ్ బూతులలో ఓట్లకు మరింతగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అసలు విషయం ఇది అదంతా ఉత్తమ పక్కన సిఎస్ డీజీపీకి ఈసీ వార్నింగ్ మీ పైన కంప్లీట్స్ వచ్చినాయి ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఇట్లనే ఉంటే నడవదాని ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనవస్తాను మా కాడ తెలంగాణలో సామాన్యమైన ప్రజలను సామాన్యమైన అధికారులను కాదు అసలు డీజీపీ సిఎస్ మీదనే నిన్న కాంగ్రెస్ పార్టీ పోయి పంచాయతీ సురూ చేసింది సురూ చేసినాక ఇక గడగడ అనుకుంది వాళ్ళకి ఇప్పుడు నిజంగా కూడా వీళ్ళు ఏమని చెప్తున్నారు కేంద్రం నుండి వచ్చిన ఎన్నికల ఆఫీసర్లు అంటే ఎలిప్యాడ్లు చెక్ చేస్తాం హెలికాప్టర్లు చెక్ చేస్తాం పాటు గూగుల్ పే మీద ఫోన్ పే మీద మానిటరింగ్ పెడతాం ఆఫీసర్లు అండతోనే డబ్బులు తరలిస్తున్నారని మా దృష్టికి వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో దీని గురించి చెక్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు మనీ మందు గిఫ్టుల పంపిణీ పైన ప్రత్యేక నిఘా పెడతామని ఎవరు చెప్తున్నారు ఇగో సార్ చెప్తున్నాడు పెద్ద సార్ ఢిల్లీ నుండి వచ్చిన రాజీవ్ కుమార్ చెప్తున్నాడు కానీ అసలు విషయం ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎన్నికలు జరగాలంటే ఈసారి ప్రతి నియోజకవర్గానికి ఎంత లేదన్నా ఎంత అవుతుందో తెలుసా మీకు ఒకప్పుడు ఐదు కోట్లది ఇది బహిరంగంగా మార్కెట్లో జరుగుతున్న చర్చ ఒకప్పుడు ఎన్నికల కమిషన్కి ఇరవై లక్షలు ముప్పై లక్షలని ఖర్చు చూపెడతారు వీడితోనే అయిపోతుంది కానీ బహిరంగంగా మార్కెట్లో లో ఇంతకు ముందు ఐదు కోట్లుండే ఇది కాస్త ఇప్పుడు వంద కోట్ల ఖర్చింది నాట్ ఏ జోక్ అండి ఒక నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలకు ఆ సంపద ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు డెబ్బై ఐదు కోట్లు వంద కోట్లుగా ఏ విధంగా మారుతున్నది తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎటు చూసినా కూడా డబ్బు ప్రవాహం కొనసాగుతుంది మద్యం ప్రవాహం కొనసాగుతుంది బీరు బిర్యానీ పొట్లాల ప్రవాహం కొనసాగుతుంది ఇదేనా నా తెలంగాణ గీదీని కోసమైనా మన తెలంగాణ తెచ్చుకున్నది అనే కడ చర్చ జరుగుతుంది అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎటు చూసినా డబ్బే ప్రవాహంగా కొనసాగుతున్న తరుణాన్ని మనం చూస్తున్నాం కదా రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏంది వచ్చిన తెలంగాణలో గోసపడుడైనా వచ్చిన తెలంగాణలో ఆగమౌడైనా ఎందుకురా ఈ తెలంగాణ అనే పరిస్థితి హుజరాబాద్ ఎన్నికలలో చూసినాం మునుగోడు ఎన్నికలలో చూసినాం కోదాడ ఎన్నికలలో చూసినాం నాగార్జున సాగర్ ఎన్నికలల్లో చూసినాం జిహెచ్ఎంసీ ఎన్నికలలో చూసినాం మున్సిపల్ ఎన్నికలలో చూసినాం చాలా ఎన్నికలలో చూస్తూ వస్తున్నాం ఇవాళ తెలంగాణలో తొలి పొద్దు నుంచి అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు పొద్దు ఊడ్చినప్పటి నుండి రాత్రి వరకు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఖర్చు పెడుతున్నారు మరి ఎమ్మెల్యేలకు ఎక్కడి నుండి వస్తానై ఇంతగానో డబ్బు ఏ విధంగా పెడుతున్నారు అనేది మీరు ఆలోచించాలి ప్రజలరా మనం ఓటు వేస్తాం కదా మనకి ఏం తీస్తున్నాడు అంటే వాడు ఎంత సంపాదిస్తుండు వాడికి ఏం నుండి ప్రజా సంపదను మొత్తం కొల్లగొడుతున్నాడా సంక్షేమ పథకాలను కొల్లగొడుతున్నాడా లేకపోతే ఎక్కడ నుండి అయినా మామూలు తీసుకుంటున్నాడా లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ల విషయంలో లాబియింగ్ చేస్తున్నాడా ఎక్కడి నుండి ఈ ఎమ్మెల్యే గానికి మన జీతగానికి ఏం నుండి వస్తానై అనేది మీరు అడగాలి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదో చెప్పింది కదా ఏదో జరుగుతుంది కదా కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను గనక మనం చూస్తే అసలు ఎక్కడి నుండి ఈ పరిస్థితి చోటు చేసుకున్నది ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి సో మొత్తానికి మాత్రం ఏంది డీజీపీకి ఉన్న సిఎస్కి అయితే ఈసీ అయితే గట్టి వార్నింగ్ ఇచ్చింది మరి ఎన్నికల షెడ్యూల్ తర్వాత కూడా గిట్లనే ఉంటుందని నడవదని కూడా చెప్పిపోయింది ఎన్నికల షెడ్యూల్ తర్వాత అంటే ఎన్నికల అనౌన్స్మెంట్ ప్రక్రియ తర్వాత కూడా మీరు గిట్లనే ఉంటే మీ సినిమా సితార అయితే జర పైలం అంటూ కూడా క్లాసు వీకిరట సో మన కాడ అధికారుల నుండే కదా వీళ్ళు గెలిచేదంతా పెత్తందారి వ్యవస్థ అంతా వచ్చేది గివిల నుంచే